అతను దాటా చూసారా, ఊరు పీపుల్కి 5,000 కోట్లు దానం చేశారంట. నిజంగా గ్రేట్ కదా. అబ్బా నా దగ్గర కూడా టాటా కొన్ని డబ్బుంటేనా మొత్తం అందరికి హెల్ప్ చేసేవాడిని. చా అవునా, సరే. ఏం నాన్నగారు, నేను చెప్పిన దాని కామెడీగా ఉందా? అలా అవుతున్నారు? కాదురా. మరేంటి, ఎన్నదంటే తప్పేముంది? నా దగ్గర కూడా వాళ్ళలా డబ్బులుంటే నేను అందరికి హెల్ప్ చేసేవాడిని అన్నాను, అంతే కదా? అంటే అంత డబ్బు ఉంటేనే హెల్ప్ చేయగలమా, లేకపోతే హెల్ప్ చేయలేమా? అంతే కదా. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో మనం ఏం చేయగలం? ఏమీ చేయగలం. ఏం చెప్తున్నా. సరే, రేపు నీ ప్రోగ్రాం ఏంటి? ఏం లేదండి, ఖాళీనే. సరే అయితే నాకు చిన్న పని ఉంది, రేపు నాతో రా. సరే. అబ్బా అమ్మా అమ్మా, ఏ ఇడ్లీ కూడా ఇడ్లీ చేసావు చిరాక, ఎవడు తింటాడు ఇది? రోజు ఇడ్లీ చంపేస్తున్నా. ఏంట్రా, ఏమైందిరా? చూడండి నాన్నగారు, అమ్మ ఇది కూడా ఇడ్లీ చేసింది, ఎవడు తింటాడు ఇది? సరే అయితే మనం బయటికి వెళ్ళి చేద్దాం బ్రేక్ఫాస్ట్. మరి నువ్వు ఆ ఇడ్లీ ఒక బాక్స్లో పెట్టు. దేనికి నాన్నగారు? బాక్స్లో పెట్టిన ఇడ్లీ తీసుకుని నాతో బయటకు రా, చెప్తాను. సరే. ఆపురా, బండి ఇక్కడ ఆపు. ఏంటి నాన్నగారు ఇక్కడ ఆపమన్నారు? వెళ్ళి ఆ బాక్స్ ముందు కనిపిస్తున్న వాళ్ళకి ఇవ్వు. అతనకా? సరే. అమ్మ చేసిన ఇడ్లీలు అతను కూడా తినండి. తప్పదా, వెళ్ళి ఇవ్వరా? సరే. తాత ఇడ్లీలు ఉన్నాయి తింటావా? తింటాను బాబు, చల్లగా ఉండు బాబు. బండి తీరి వెళ్దాం. ఏయ్ ఆగు ఆగు, బండి ఉంది, బండి మీద వెళ్దామా? ఇక్కడే కదా, పక్కననా? హలో, మిమ్మల్ని మరి వారు ఒకసారి పక్కన బండి ఆపు. ఏంటండి ఇక్కడ ఆపమన్నారు? ముందు దిగరా చెప్తాను. సార్. అక్కడ ఒక అమ్మాయి నేడిపిస్తున్నాడు చూడు. ఎక్కడా? నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి నీకు తెలిసినట్టుగా మాట్లాడి సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి తనని సేఫ్గా ఎక్కడికి వెళ్ళాలో కనుక్కొని ఆటో ఎక్కించు. సరే. ఏయ్ నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరెతను? ఏం లేదు భయ్యా, ఏం లేదు. ఏం లేదు భయ్యా. హలో, ఏం లేదు భయ్యా. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? థ్యాంక్స్ అండి, మీరు నన్ను టైంకి సేవ్ చేశారు. పర్లేదండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అక్కడే పక్కనే తిలక్ రోడ్ దగ్గరకండి. సరే పదాం. ఆటో. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. పర్లేదండి, మీరు వెళ్ళండి జాగ్రత్తగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బెలూన్ కొనుక్కుని తీసుకురా. ఎందుకు నాన్నగారు, ఎవరికి ఇవ్వడానికి? ముందు తీసుకురా చెప్తా. సరే. ఏమండి ఆ బెలూన్ ఎంత? 10 రూపీస్ సార్. సరే ఒకటి ఇవ్వండి. అలాగే సార్, ఇదేనా? ఇప్పుడు చెప్పండి ఎందుకు అనమన్నారు? అలాంటి వాళ్ళు వాళ్ళ డిజబిలిటీని చూసుకుని బాధపడకుండా, ఎవరి సహాయం కోరకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడానికి లైఫ్ని అలా లీడ్ చేస్తుంటారు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర మనం అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కుంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. గ్రేట్ నాన్నగారు. అవును, ఈసారి అలా ఎవరైనా ఎదురుపడితే
నీకు వీలైనంతలో ఏదోటి తీసుకో, ఓకేనా? మీ యూత్ రెస్టారెంట్కి పెట్టే ఖర్చులో, ఆ పిజ్జా కార్నర్స్కి పెట్టే ఖర్చులో, వాళ్ళకి ఇచ్చే టిప్పులో ఇలా ఉపయోగిస్తే గనక ఆ డబ్బుని వీళ్ళకి మనం చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఓకేనా? సరే నాన్నగారు. చెప్పరా, హౌ డు యూ ఫీల్ టుడే? చాలా చాలా హ్యాపీగా ఉంది నాన్నగారు. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూస్తుంటే అలా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఈరోజు నాకు. మరి నీ దగ్గర లక్షలు కోట్లు ఉంటేనే హెల్ప్ చేయగలనన్నావు నిన్న, మరి ఇప్పుడేమంటావు? నిజమే నాన్నగారు, మనం ఒకళ్ళు హెల్ప్ చేయాలంటే లక్షలు కోట్లు ఉండవలేదు మన దగ్గర. ఒరే, నీకో విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. సాటి మనిషి పట్ల మనం వీలైనంత చూపించగలిగే మానవత్వమేరా మనిషితత్వం. అంతేకాదు, ఇది నేను సొసైటీలో వాల్యుబుల్ పర్సన్గా నిలబెడుతుంది. ఒకరికి మనం సహాయం చేయాలంటే మన దగ్గర లక్షలు కోట్లు ఉండక్కర్లేదురా, సహాయం చేయాలనే ఆలోచన ఉండాలి. మనకి ఉన్నంతలో సహాయం చేసే మనసు ఉండాలి. అంతేగాని డబ్బున్న ప్రతి ఒక్కడు ఎప్పుడు గొప్పోడు కాలేడురా. మనకి ఉన్నంతలో మనకు వీలైనంత ఎదుటి వ్యక్తికి సహాయపడాలని ఆలోచించే ప్రతి ఒక్కడు ఎంత పేదవాడైనా అంతే గొప్పవాడురా. ఈరోజు తెలుసుకున్న నాన్నగారు, ఇప్పటి నుండి ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫాదర్. గొప్పవాడంటే అర్థం బాగా డబ్బున్నవాడని కాదు, మంచి మనసున్నవాడని. సాటి మనిషి పట్ల మనకు వీలైనంత చూపించగలిగే మానవత్వమే మనిషితత్వం. ఇలా తమ పిల్లలకి మంచి విద్యనే కాకుండా మంచి బుద్ధులను నేర్పించే మనసున్న తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు.